సార్ కాపులకి రిజర్వేషన్కి సంబంధించి అంటే 5% రిజర్వేషన్కి సంబంధించి చంద్రరాజప్ప గారు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది జూలై 28. అంటే దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండదంటారు? అంటే అలా చేయడం కరెక్టేనా? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద తక్షణం ఇలాంటిది ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే చేసుంటారంటారా? అంటే కాపు రిజర్వేషన్లు దాంట్లో జగన్ వైఖరి అదొక తీరు. చినరాజప్ప గారి ఆయనకు బ్లాక్ డే ఉంది, బ్లాక్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ తెలుగుదేశం వాళ్లకు పెద్ద నచ్చవు. వాళ్ళకి ఇదంతా చాలా చీకటి యుగం లాగా, చంద్రబాబు పాలన స్వర్ణ యుగంలాగా కనిపిస్తుంది. అది 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 వేరే భాగం. రెండోది, వాళ్ళు కూడా 3 ఏళ్ల పాటు కాపు రిజర్వేషన్లో ఏం చేశారు ఇవ్వడానికి, ముద్రగడ పద్మనాభం దీక్ష ఇవన్నీ అందరికీ కూడా తెలుసు. కాకపోతే వేరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనొచ్చు. ఒకటైతే నిజం, కాపుల పట్ల, కాపు రిజర్వేషన్ల పట్ల వైఎస్ఆర్ పార్టీకి, జగన్కు ముఖ్యంగా, జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా స్పష్టత, వాళ్ళకి ఆ సమాచారం, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కొనసాగుతుందని మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కాపులు అనేవాళ్ళు గత ఎన్నికల్లో మొదటిసారి 2014లో తెలుగుదేశం పార్టీని బలపరిచారు, అందుకని తెలుగుదేశం గెలిచింది మొదటిసారి. అంతకుముందు ఎక్కువగా వాళ్ళు కాంగ్రెస్తో, వైఎస్ఆర్తో, రాజశేఖర రెడ్డితో ఉండేవాళ్ళు. అది అనేక కారణాల వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ బలపరచడం కూడా దానికి ఒక దోహదం చేసుండొచ్చు. ఏదైనా కానీ ముద్రగడ పద్మనాభ ఆందోళన, కాపులకు రిజర్వేషన్లు, కార్పొరేషన్ నిధులు ఇస్తామన్నది మాట తెలుగుదేశం నిలబెట్టుకోలేదు అనే ఆందోళన ఎక్కువగా సాగుతూ వచ్చింది. ఈ ఆందోళనలో అంబటి రాంబాబు లాంటి ముఖ్యమైన వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. చిరంజీవి, కేవీపీ, చాలామంది వీళ్ళందరితో సభ కూడా జరిగింది కదా. అప్పుడంతా వైఎస్ఆర్ పార్టీ పరోక్షంగానూ వ్యక్తుల ద్వారానూ ఈ ఉద్యమాన్ని బలపరుస్తుందనే భావించారు. రాంబాబు మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఉండటం, దీక్షలో కనపడటం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అది మన చేతుల్లో లేదు. కాపులకు రిజర్వేషన్ కల్పించే అంశం కేంద్రం రాజ్యాంగ ప్రకారం కల్పించాలి, మనం కల్పించడానికి లేదు అనే ఒక ప్రకటన పాదయాత్ర సమయంలో చేశారు. ఓకే, ముద్రగడ పద్మనాభం ఆందోళనతో కూడా సూటిగా ముడేసుకోవడానికి, దగ్గర అవ్వడానికి ఆయన పెద్దగా సుముఖత ఏం చూపించలేదు. యాత్ర తూర్పుగోదావరిలో జరిగినప్పుడు కూడా అందుకనే ఇక్కడ ఒక ద్వైతీభావం అంటే ఒక సందిగ్ధత ఏర్పడింది. కాపులు ఏమో మద్దతు ఏమో చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఇప్పుడు తుని ఘటన లాంటిది అయినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరి మీద, వైసీపీ నాయకుల మీద కేసు కూడా పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్లే వచ్చి ఇదంతా చేశారని చంద్రబాబు అంటున్నాడు. అంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమో కాపులకు సంబంధించిన అంశం అంతా వైసీపీకి చేస్తుంటే, వైసీపీ అధ్యక్షుడు అధినేత మటుకు అక్కడ ప్రత్యక్షంగా కనపడడానికి, ప్రత్యక్షంగా వాళ్ళ కోరిక ఆమోదించడానికి అది సాధ్యం కాదు అనే వైఖరి ఆయన తీసుకున్నారు. సో ఒక వైరుధ్యం ఇక్కడ ఉంది, దాన్ని ఆయన మార్చుకోలేదు. అంటే ఇక్కడ రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయంటారు అసలు? అంటే ఇలాంటిది కరెక్ట్గా ఈ టైంలో దాన్ని రైజ్ చేయటం అనేది, అంటే అది ఇది నేను చెప్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పటి విషయము. అది అయిన తర్వాత చంద్రబాబు ఏదో 5% ఇస్తానన్నారు, ఆ తర్వాత కార్పొరేషన్ నిధులు కొంత నడిచింది, కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్లకు అన్నప్పుడు అందులో నుంచి 5% కాపులకు ఇస్తున్నామని ఒక బిల్లు పెట్టేశారు. వైఎస్ఆర్ పార్టీ అప్పుడు కూడా వ్యతిరేకించింది, ఇది చెల్లదు రాజ్యాంగ రీత్యా, ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇది ఇవ్వాలి అన్నారు. కానీ దీనికి ఎలాంటి కుల మత ట్యాగులు పెట్టకూడదు అన్నది కేంద్రం చెప్పింది, ఇది రాష్ట్రం చేతుల్లో లేదంది వైసీపీ వైఖరి. ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు అదే చెప్పారు, ప్రణాళికలో కూడా నిర్దిష్టంగా మేము ఇంత రిజర్వేషన్ ఇస్తాం అది ఇది వాళ్ళు ఏమీ చెప్పలేదు. మేము రాజ్యాంగ రీత్యా పనిచేస్తాము, ఇటు కేంద్రంతో పోరాడు ఈ టైప్లో తప్ప. అందుకని అయితే ఏమైంది, పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేనను యాక్టివేట్ చేసినప్పుడు కాపుల్లోనేమో ఒక కదలిక, ఒక ఇది వచ్చింది. కానీ ఈసారికి జగనే గెలుస్తాడు, తెలుగుదేశానికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ అటు ఓటేశారు. అందుకనే ముద్రగడ పద్మనాభం కూడా లేఖ రాసినప్పుడు కాపుల ఓట్లతోనే మీరు అధికారానికి వచ్చారని నేను భావిస్తున్నాను, కాబట్టి జాతి అంటుంటాడు ఆయన, కాబట్టి మా జాతికి ఈ వాగ్దానం మీరు పూర్తి చేయండి, చంద్రబాబు ఇప్పుడు 5% ఇచ్చున్నాడు అది స్థిరపడేట్టుగా చూడండి అనేది లేఖ రాశారు. అవును, అందులో మనం ఒక స్టేట్మెంట్ కూడా చూస్తాం సార్, అంటే న్యూస్లోనే చూసింది, అది కాపులకు ద్వేషిగాను రెడ్లకు అనుకూలంగాను చేస్తున్నారనే దాని విధంగా ఒక్కొక్క న్యూస్ కూడా చూసాం మనం. ఇది రెండోది, ఇప్పుడు లేఖ రాశాడు మళ్ళీ. అప్పుడు ఒక లేఖ ముఖ్యమంత్రి అవగానే ఒక లేఖ రాస్తున్నాడు, రాశాడు. రాసినప్పుడు ఆ ముద్రగడ కూడా జగన్తో విడగొట్టుకుంటున్నారు,
అనేది ఒకటి అర్థమైంది. బీజేపీ వాళ్ళు కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ శాసనసభలో చంద్రబాబు నాయుడు క్వశ్చన్ వేశారు, మేము 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చేసాము, దాన్ని మీరు అమలు జరుపుతున్నారా లేదని రికార్డంలో పెట్టే ఒక ప్రశ్న. అప్పుడు కూడా మళ్ళీ మీరు అంతా నిజం కాదు, ఇది రాజ్యాంగ రీత్యా నిలవదని ముఖ్యమంత్రి వీళ్ళందరూ జవాబు చెప్పారు, ఇదంతా అయింది. ఇప్పుడు ఇంకా మరింత సూటిగా, బహుశా సూటిగా స్పష్టంగా అది సాధ్యం కాదని చెప్పడానికే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనుకోవాలంటే అది సాధ్యం కాదు కాబట్టి 5% ఆ బిల్లును, ఆ చర్యను రద్దు చేస్తూ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. ఎవరన్నా కోర్టుకు వెళ్తే నిలబడదు అనేది వాళ్ళు చెప్పేమాట. మీరన్న లేఖలో ముద్ర కూడా ఎవరు కోర్టుకు వెళ్ళారో చెప్పండి, ఎవరు కోర్టుకు వెళ్లకుండానే స్టే లేకుండానే మీరు ఎందుకు చేశారు? కాబట్టి మీరు అన్నట్టుగా ఇదిగో ఆ కులానికి అనుకూలం, ఈ కులానికి వ్యతిరేకమైన ముద్ర వేయించుకుంటున్నారు అనేది ముద్రగడ ఈయన మీద చేస్తున్న ఇది. తప్పకుండా ఇది వైఎస్ఆర్ పార్టీకి రాజకీయంగా ఆ తరగతిలో సామాజిక వర్గంలో ఒక విముఖత తీసుకొస్తుంది. చంద్రబాబు చేసింది పొరపాటు సరే, మీరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరేం చేస్తున్నారనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. 10,000 కోట్లు ఇస్తామన్నాం కాబట్టి 2,000 కోట్లు అని జగన్ చెప్తూ బడ్జెట్లో 2,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు ముద్రగడ లేఖలో మేము 2,000 కోట్లకి అమ్ముడు అని కూడా ఒక మాట పెట్టారు. ఎందుకంటే ముద్రగడ మళ్ళీ వేడి పెంచే కార్యక్రమంలో ఆయన ఉన్నట్టుగా ఉన్నారు. ఈ తీవ్రత దేశం చిన్నరాజప్ప కూడా అటువంటి ప్రకటన చేశారు. అలా తునియప్పుడు కూడా చిన్నరాజప్పే హోంమంత్రి. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని గుర్తించి బహుశా జగన్ ఒక కమిటీ వేశారు ఇప్పుడు తాజాగా, రాజాను అంబటి రాంబాబును ఇంకా ఎవరి ముగ్గురిని పెట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో మనం ఏం చేయొచ్చు అని. బహుశా ఆయన ఇచ్చే సమాధానం ఇదే అవుతుంది, చంద్రబాబు చేసింది నిలబడదు, ఆ ప్రభుత్వం చేసింది, మేము ఇలా అధ్యయనం చేసి మీకు ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి చేస్తామని జవాబు చెప్తారేమో. ఈ లోపల జనసేన కార్యదర్శి తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా ఇచ్చేలా పొరపాటు, కాపులను ఒక విధంగా కాపులకు ఇచ్చిన మాట తప్పారు, వెనుపోటు పొడిచారు అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం మీద విమర్శ తప్పకుండా అది ఎదుర్కోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా ఇప్పుడు రంగంలో ఉంది. కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒక ప్రకటన చేశారు, ఆయన కూడా ఈ కోణం కన్నా లక్ష్మీనారాయణ కూడా అవుతుంది కదా. అందువల్ల మళ్ళీ ఇదే ఒక రాజకీయ దుమారానికి దీన్ని సాధనంగా మారినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది కేంద్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేంద్రం ఇదివరకు ఆమోదం తెలపలేదు కదా, దానికి దీనికి దేనికి, వాళ్ళేం తెలపరు. అందుకని కన్నా ప్రకటనలో మీ నాన్న ఉద్యోగాలు ఇస్తే నువ్వు తీసేసావు, అది ఇదని తీవ్రస్థాయిలో చేశాడు. అంటే ఇప్పుడు తెలుగుదేశంతో పాటు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, కన్నా లక్ష్మణ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచబోతున్నారు, దాడి చేయబోతున్నారు అనేది స్పష్టమవుతుంది. కాపు రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న వైఖరి ఆ శక్తులకు ఒక ఆయుధమైన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం తప్పకుండా. దీని మీద ఒక ఇది వివాదాస్పదమైన నిర్ణయమే, విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఫ్యాక్ట్స్ వాస్తవాలు వాళ్ళకి చెప్పి ఏవే ఏ మేరకు తిప్పుకోగలడు అన్నది అది జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది, ముఖ్యమంత్రి మీద. కానీ ఆయన పెద్దగా వివరణ ఇవ్వాలని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. అవును సార్, అవును. చాలా అంశాల్లో ఇది రైట్, ఇది తప్పు, ఇలా చేయాలని అనుకున్నప్పుడు అది కన్విన్స్ చేయాలి, ఆ తరగతులకు చేరాలి ఎలాగైనా అనే దానికంటే కూడా తప్పులను సరిచేయటం నా విధానం నాది అన్నట్టుగా ఆయన ఎక్కువగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మిగతా అంశాలు వేరు, ఇదేమో సున్నితమైన అంశము, చాలా సున్నితం, కులాలతో ముడిపడిన అంశం కాబట్టి మనము ప్రభుత్వం కూడా అందరితో మళ్ళీ ఒకసారి సంప్రదించి వీళ్ళైతే అఖిల పక్షాలు తప్ప ఇట్లాంటివి మా వైఖరి ఇది, మేము ఇలా చేస్తామని అందరి సహకారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ సంఘాల నాయకులతో ముద్రగడ పద్మనాభులు అంటే ఆయనతో కూడా మాట్లాడవచ్చు. అప్పుడు మాట్లాడమని అడిగారు కదా వీళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడవచ్చు కదా. అంటే సడన్గా ఇప్పుడు సార్ రైస్ చేయడానికి, టీడీపీ వాళ్ళు రైస్ చేయడానికి రాజకీయ కుట్రలే అంటారు, కుట్ర ఉంది. ఇప్పుడు వ్యూహాత్మకంగా వాళ్ళకు ఒక ఆయుధం దొరికినప్పుడు వాళ్ళు దాన్ని ఎందుకు వదిలేస్తారు? ఇప్పుడు ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆ జీవో ఇవ్వడం ద్వారా ఈడీ ఈడబ్ల్యూఎస్ కింద ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ 10%లో 5% ఇచ్చారు, ఇవ్వడాన్ని వీళ్ళు స్వాగతించారు. దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. మరి దాన్ని తెలుగుదేశం అవకాశాన్ని ఎందుకు వదిలేస్తుంది? వాళ్ళు ఆ కోణంలో దాన్ని చూస్తున్నారు. కుట్ర అందామా అంటే చేసింది జీవో ఇచ్చింది ప్రభుత్వం కదా, వీళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళను. కాబట్టి ప్రభుత్వం యొక్క చర్యను నిర్ణయాన్ని తమకు అనుకూలంగా తిప్పుకొని కాపులు పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంతవరకు స్పష్టం ఎక్కువ మంది తెలుగుదేశానికి, అంతేకాదు కదా ఎన్నికల తర్వాత కూడా
వీళ్ళందరూ సమావేశమై అసంతృప్తి వెళ్ళిపుచ్చారు. కాబట్టి దాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నం చేస్తుండొచ్చు. వ్యూహం కుట్ర అన్నాను కానీ ఒక లోతైన వ్యూహం మటుకు దీని వెనక ఉండొచ్చు. దాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది పాలక పక్షం చూసుకోవాల్సింది. ఎవరు ఏం చూసుకున్నా సరే నేను అనేది ఏ కులం వాళ్ళైనా ఎవరైనా నిరుద్యోగులు యువత వాళ్ళకు ఒక సరైన సంతృప్తికరమైన వివరణ ఇచ్చి రాజ్యాంగబద్ధంగా వెళ్లాల్సిన బాధ్యత ఉంది. సంప్రదింపులు దానికి మంచి మార్పు. సార్, వాలంటీర్లకు సంబంధించి నియామక విషయాల్లో ఓవరాల్గా 962,708 అంటే నియర్ దరఖాస్తులు వచ్చాయి. బట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు మాత్రం 267,000 సంథింగ్ అన్నట్టు చూపిస్తున్నారు అన్నమాట. అండ్ ఇచ్చేది కూడా పోస్టులు వైసీపీ వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారని చెప్పేది బయట నుంచి న్యూస్లు చూస్తున్నాం మనం. అండ్ దాని మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీకు తెలిసిన నిజాలేండి సార్ వాటికి సంబంధించి? అంటే ఇలాంటి వార్తలు వచ్చాయి. నిజంగానే మామూలుగానే ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేసిన వాళ్ళందరూ వెళ్ళరు. మీకు కూడా తెలుసు కదా, ఉద్యోగులు చేస్తుంటారు. మొదట రాగానే ఒక ఆశతోనో లేకపోతే గడువు ముంచిపోతుందనో ఒక అప్లికేషన్ వేస్తారు, తర్వాత తగ్గుతారు. ఇప్పుడు 30% అటెండ్ అవ్వలేదు దాదాపు వివిధ జిల్లాల్లో ఇంటర్వ్యూలలో. నేను 2-3 పత్రికల్లో వేరువేరు జిల్లాలకు సంబంధించినవి చూశాను. అంటే 900,000లో 200,000 మంది రావటం కాదు, 200,000 మంది రాలేదు. మిగిలిన వాళ్ళు రకరకాల రూపాల్లో ఆ జిల్లాల్లో వస్తున్నారు. కానీ దాని మీద మొదటి ఉన్నంత మోజు ఆకర్షణ ఇప్పుడు లేవు. దానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఇదో రాజకీయ నియామకంగా దారితీస్తుంది. వైఎస్ఆర్ పార్టీ ఒత్తిళ్ల మధ్య వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం పనిచేయాల్సి వస్తుంది అనే ఒక భావం, ఒక అభిప్రాయం గ్రామాల్లో యూత్లో ఈ అప్లై చేసిన వాళ్ళల్లో పెరగడం దానికి ఒక ముఖ్యమైన కారణం. రెండవది, ఇంటింటికి రేషన్ వీళ్ళ ద్వారా చేస్తామని ఒక మాట చెప్పారు. అవును. అంటే అర్థం ఏంటి, 50 ఏళ్ళకి ఒకరు అనుకుంటే వీళ్ళు రేషన్ తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. సో చదువుకున్న కుర్రాళ్ళు గ్రాడ్యుయేట్లు లేదా వీళ్ళందరూ కూడా మొదట ఊర్లో ఊరుకోవడం ఎందుకని అప్లై చేసుండొచ్చు. కానీ సరుకులు తీసుకొని పోవాలి ఇంటింటికి అనేసరికి వాళ్ళల్లో ఒక అది ఎంతవరకు సాధ్యం కాదేమో అని కొంత వాళ్ళు వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా మూడవది, ఇప్పటికే గ్రామాల్లో కొంత రాజకీయ ఉద్రిక్తత, ఘర్షణలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, రాష్ట్రంలో వాతావరణం ఇవన్నీ చూసినప్పుడు ఇది అంత సులభంగా లేదు అని. ఇంకో సమస్య అంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎన్ఎంఆర్లు, ఇదివరకే పనిచేస్తున్న వాళ్ళు, కార్యదర్శులుగా, సహాయ అధికారులుగా, వీళ్ళందరూ మాకు రావాలి. ఇవి మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఎన్ఎంఆర్లుగా, టెంపరీ కార్మికులు, మమ్మల్ని వదిలేసి మీరు కొత్త వాళ్ళని పెట్టడం ఏంటని వాళ్ళల్లో కూడా ఒక అశాంతి. వాళ్ళు కూడా ప్రదర్శనలు అవి చేస్తున్నారు. ఏపీ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ వాళ్ళు, ముఖ్యంగా కింద స్థాయిలో, గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. అది కూడా కింద మనకు రాష్ట్ర స్థాయిలో కనబడదు, కేంద్రంలో ఉంటాయి. కానీ గ్రామ స్థాయిలో వాళ్ళకి తెలుస్తుంది కదా, మా ఊర్లో వాడు చూస్తుంటే నేను ఇక్కడికి అప్లై చేస్తాను. సో ఇలాంటి అనేక కారణాల వల్ల జగనేమో ప్రభుత్వమే కాకుండా ముఖ్యమంత్రి స్వయంగా కూడా నిరుద్యోగ సమస్యకి ఇది ఒక పెద్ద పరిష్కారం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అది అంతగా సరైనది కాదు. ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు అనేక క్వాలిఫికేషన్స్తో అనేక ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరూ గ్రామాల్లో వాలంటీర్లుగా చేరి అదే పని చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందంటే అది ఆ విధమైన ఉద్యోగాలు కాదు కదా. ఇవి ఇంకోటి సచివాలయాలు కూడా రూపుదిద్దుకోవాలి. ఊర్లో ఎక్కడ జిల్లా కేంద్రంలోనో రాష్ట్ర కేంద్రంలోనో పనిచేయడం వేరు. ఊర్లో ఒకడు ఉన్నాడంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకడిని అపాయింట్ చేశారంటే అది పూర్తిగా పాలక పార్టీ దీనికి లోబడి ఉండాలి. వార్డు వాలంటీర్లు కూడా ఉన్నారు, గ్రామ వాలంటీర్లు. టౌన్స్లో అయితే వార్డు వాలంటీర్లు, రెండు చోట్ల కూడా తక్కువగానే ఉంది. ఇంకోటి ఏమో వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఇంటర్వ్యూలు, ఈ ప్రక్రియ కూడా కొంచెం లోపభూయిష్టంగానే ఉంది. కేవలం మెరిట్ అని కాకుండా వీళ్ళని మెప్పించాలి లేకపోతే ఇంటర్వ్యూ కూడా అక్కర్లేదు, ఈ టైప్లో నడిచింది. అందుకనే సందేహాలు ఒకవైపున పెరిగాయి. డబ్బులు కూడా తీసుకొని అది ఇంకా ఇప్పటికే ఒక 5-6 అట్లాంటివి బయటకు వచ్చాయి. సభలో కూడా ముఖ్యమంత్రి కూడా ఒకసారి, సభలో కాదు బయట, అలాంటివి సీరియస్గా తీసుకొని అని చెప్పారు. 70,000, 50,000 అదే ఒక చోట ఎక్కడో 200,000 ఇలాంటి ఆరోపణలు కూడా గ్రామ స్థాయిలో స్థానిక నాయకుడు ఒకరికి ఇవ్వటం కాదు కదా, అలా ఇచ్చిన వాళ్ళని తీసేశారని కూడా కడప జిల్లా నుంచి అట్లా వార్తలు వచ్చాయి. ఇంక మామూలుగా ఈ దేశంలో ఒకటండి, ప్రభుత్వాలు మారగానే లేకపోతే ముఖ్యమంత్రులు మారగానే వాళ్ళకి జిందాబాద్ బదులు వీళ్ళకి జిందాబాద్, ఇది ఎంత ఎట్లా ఉన్నా
ఈ వ్యవస్థ కానీ ఈ పాలకు లక్షణాలన్నీ మారిపోతాయి అనుకోవటం అది ఒక భ్రమ మాత్రమే. అవి కొనసాగుతూ ఉంటాయి. రెండవది స్థానికంగా వసూలు చేసేవాళ్ళు దారి తప్పించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మేము పలానా వాళ్ళ పిఏలము పలానా వాళ్ళ ఇంట్లో ఉంటాము ఇట్లా చెప్పి డబ్బులు వసూలు చేసిన కేసులు మనం పట్టుకున్నారు ప్రభుత్వం వాళ్ళే. అందుకని గ్రామ వాలంటీర్ల దీన్ని ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలి. పూర్తి అవ్వదు ఈ ప్రక్రియ. ఈ ఒక్క ఇంటర్వ్యూతో ప్రక్రియ పూర్తి అవ్వదు. ప్రభుత్వం కూడా 30,000 మందిని తీసేసింది దరఖాస్తు చేసిన వాళ్ళు. అంటే దీంతో అయిపోయి గ్రామాల్లో గొప్ప అనుకూలత వస్తుందని వైసీపీ ప్రభుత్వం అనుకున్నంత ఆ పరిస్థితి లేదు అక్కడ. థ్యాంక్ యూ సార్.